దేవునికి స్తోత్రములు. ప్రభు పేరట ఈ యొక్క టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ కూడా నా వందనాలు తెలియపరచుకోండి. ముఖ్యంగా ఈ యొక్క మనస్సాక్షి గురించి నేనెంత లోతైన పరిశోధన చేశానని చెప్పి నా 45వ ఎపిసోడ్లో చాలా వరకు చెప్పాను. నా మనస్సాక్షి నన్ను ఎలా నడిపించింది మీకు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ మనస్సాక్షిని దేవుడే పెట్టాడు అంటాకి ఆధారాలు నేను ఎలా కనుక్కున్నాను, మరి ఎలా దేవుని యొక్క వచనాల్లో ఈ నరులందరినీ మీద ఆయనకి అజిమాయిషి ఉంది, ఈ నరులందరి గురించి ఆయన ఎందుకు పట్టించుకుంటున్నాడు, ఎలా పట్టించుకుంటున్నాడు, అందరి మార్గాలు ఎలా చూస్తున్నాడు అనే దాంట్లో కొన్ని రిఫరెన్స్లు మీకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడైతే మరి యోగు గ్రంథంలోనే 34వ అధ్యాయం 21వ వచనం చూసుకుందాం. ఇది 46వ ఎపిసోడ్. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూచుతున్నాడు. ఇది ఆయన మనిషిని చక్కగా తయారు చేసి ఒక మనస్సాక్షినిచ్చి అన్ని ఏర్పాట్లు చేసి అవసరతలనే తీర్చి ఆయన ఎలా నడుస్తాడో చూస్తున్నాడట. నడిస్తే అట కనిపెట్టి చూస్తాడు. నడిస్తే అట ఆయనకి ఏది ఇవ్వాలో ఆయన దగ్గర లెక్కలు ఉన్నాయి. అంటే ఈ జీవితం అయిపోయిన తర్వాత అయిపోలా, ఇంకా ఉంది. ఆ బహుమానం ఏ ఇవ్వాలో చూడటానికి ఆయన లెక్కలో చూస్తూ ఉంటాడట. ఎలా నడుస్తాడు, అందరికీ సమానమైనటువంటి హృదయం, సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చేసాడు. ఎలా నడుస్తాడు ఈయన చూసి వాళ్ళకి ఆ నడకలను పట్టి ఆ ప్రతిఫలం ఏమి ఇవ్వాలో చూస్తాడు. అంటే ప్రతిఫలం ఏమి ఇవ్వాలో చూస్తున్నాడంటే మంచి నడక నడిచిన వాళ్ళకి మంచి ప్రతిఫలము, చెడ్డ నడిచిన నడక నడిచిన వాళ్ళకి చెడ్డ ప్రతిఫలము ఏదో ఉంటుంది కదా. అదే పరలోకము నరకము. మంచి నడక నడిచిన వాళ్ళకందరికీ మంచి ప్రతిఫలం ఉండాలి, మంచి బహుమానం వస్తుంది కదా, అది పరలోకం. చెడ్డ నడక నడిచిన వాడు కూడా అదే వస్తుందా బహుమానం? రాదు. అదేదో చెడ్డదై ఉండాలి, అది నరకం. కాబట్టి నరకము పరలోకము ఉన్నమాట వాస్తవం. దానిలో దేంట్లోకి ఈ మనిషిని పంపించాలి, ఈ శరీరం విడిచిన తర్వాత ఈ ఆత్మని ఇటు నరకంలో తొయ్యాలా పరలోకంలో తొయ్యాలా అంటాకి ఈయన యొక్క ప్రవర్తనే అదే చూసి మార్కులు వేయాలి దేవుడు. ఈ ప్రవర్తనని కనిపెట్టి చూస్తూ ఉంటాడు. యోగు గ్రంథం 38:36 అంతరింద్రియములలో జ్ఞానం ఉంచిన వాడెవడు, హృదయమునకు తెలివినిచ్చిన వాడెవడు అని చెప్తాడు. అంతరింద్రియాల్లో జ్ఞానం పెట్టేశాడు, మనకి హృదయంలో తెలివి ఇచ్చేసాడు, అవే మనస్సాక్షి, అవి పెట్టేశాడు. అలాగే కాకికి ఆహారం సిద్ధపరచువాడెవడు అని చెప్తాడు. అంటే ఏంటి, ఈ యొక్క ప్రాణులన్నిటికి కూడా ఆహారాన్ని కూడా సిద్ధపరిచేది ఆయనే అట. మరి తెలివి లేకుండా కొంతమందిని చేస్తాడా? అంటే కొంతమంది తెలివి లేకుండా కూడా చేస్తాడు, మనుషులను కాదు. నిప్పు కోడి అనే దాన్ని ఉదాహరణగా చూపిస్తూ యోగు గ్రంథం 39:17 దానికి దాని గుడ్లు ఎక్కడ పడితే అక్కడ నేల మీద పెట్టి వెళ్ళిపోతే ఏమి తొక్కేస్తాయో అది చూసుకోదట. దానికి ఆ జ్ఞానం ఇవ్వాల, ఆయన ఇష్టం. కరుణించి వారిని కరుణిస్తాడు, కనికరం చూపు వారి మీద కనికరం చూపుతాడు. ఆయన సృష్టిలో అతి విలువైన దాన్ని విలువైగానే చూస్తాడు, మనిషిని అతి విలువైన దానిగా చేశాడు. అతి ప్రాముఖ్యమైనటువంటి పదార్థాలన్నీ మనిషికి ఇచ్చేసాడు. మనకున్నంత అదృష్టం ఏ ప్రాణికైనా ఉంటుందా? మనకున్నంత వస్తువులు ఈ ప్రపంచంలో ఉన్న సృష్టి అంతా మనం చూస్తే మనిషికి ఉన్నంత అవకాశాలు, మనిషికి ఉన్నంత వెసులుబాటు ఇంకా దేనికి లేదు. ఏదైనా కష్టం వస్తే చెప్పుకోవటం నోరు, నవ్వటం అనేది ఎట్లా, అది ఆ ఎక్స్ప్రెషన్ మనకే. అందం ఏ వస్తువు అయినా ఎట్లయినా మనం మలుచుకోవటానికి ఉపయోగించుకోవటానికి మన చేతులు నిర్మాణం కానీ కాళ్ళ నిర్మాణం కానీ మరి యొక్క ప్రతి దాన్ని కూడా చాలా అందంగా ఉపయోగకరంగా తీర్చిదిద్దాడు. ఏ వస్తువునైనా మనం ఎట్లా మనం దాన్ని తీసుకోవచ్చు, ఎట్లా చేయొచ్చు అని. ఏ జంతువుకి ఎంత చక్కని అవయవ పొందికలు లేవు, ప్రత్యేకపరిచి దేవుడు ఇటువంటి ప్రత్యేక గుణాలు. మాట ఇవ్వటం ఎంత గొప్ప విషయం. మాట అనేది ఈ ప్రపంచంలో ఎన్ని ప్రాణులు ఉంటే మనిషికే వస్తుంది, ఎట్లా వస్తుంది? అన్ని తింటాయి, పడుకుంటాయి, అంతా పడుకుంటుంది. మాట మనిషికి ఒక్కడికే ఎందుకు వస్తుంది? ఏ జంతువుకు ఎందుకు రావట్లా? కాబట్టి ఇదంతా దేవుడిచ్చినయే. కాబట్టి దేవుడు అన్నిటికీ కూడా అన్నిటి గురించి కూడా బాధ్యత తీసుకునే దేవుడు అయి ఉన్నాడు అని అర్థమవుతూ ఉంది. ఇకపోతే దేవుడు ప్రతిదాన్ని కూడా
మనిషికి की స్వేచ్ఛ ఎంత ఇచ్చాడంటే చెప్పే మంచి మాటలు ఎన్ని చెప్పినా చెవి గలవాడు వినుగాక దప్పికొనినవాడు రానివ్వండి ఇట్లా చెప్పాడు దేవుడు అంటే మళ్ళీ స్వేచ్ఛ స్వేచ్ఛ అంటే చాలా ఆనందకరమైన విషయం స్వేచ్ఛ ఇచ్చాడు కాబట్టి నీకు కావాలంటేనే తీసుకో బాబు లేదంటే నీ ఇష్టం అని చెప్పి ఆ స్వేచ్ఛ మనకి ఇచ్చాడు కాబట్టి ఒక విషయం రోమా పత్రిక 1వ అధ్యాయం 18 నుంచి కొన్ని వచనాల్లో దేవుడు చెప్తూ ఉన్నాడు ఏమనంటే ఈ రోమా పత్రిక రోమీయులకి పౌలు గారు రాశాడు ఆ రోజుల్లో రోమా ప్రజలు విగ్రహాలను పూజిస్తూ దేవుడు కాందాన్ని దేవుడు అనుకుంటూ ఈ నెల్లి పౌలు గారు వెళ్ళి అయ్యో మీరు తప్పు చేస్తున్నారు అసలు దేవుడు కాందాన్ని దేవుడు దేవుడు అనుకుంటున్నారు మీరు కాదు అసలు దేవుడు వేరు సృష్టికర్త వేరు దేవుడు అంటే ఎట్లా పడితే అట్లా ఉండడు ఆయన భూమి ఆకాశాలను సృష్టించినటువంటి సృష్టికర్త దేవుడు అసలు దేవుడు ఈయన అని చెప్తే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ రోమా ప్రజ రోమా పాలకులు గాని ఆ విజ్ఞానవంతులారుగా చెప్పబడిన వారు గాని మేమెంత తెలివిగల వాళ్ళము నువ్వేంటి ఒక యూదుడువు మరి నువ్వు వచ్చావు నువ్వు వచ్చేసి ఇది నాది కరెక్ట్ మార్గం అంటున్నావు ఏంటి అని చెప్పి వాళ్ళ ఆయన అడ్డగించడం ఒకవేళ ఆయన మాటలు ఎవరైనా వింటానికి వెళ్తానన్నా కూడా వాళ్ళని కూడా అడ్డగించడం అపహసించడం అలా చేస్తూ ఉన్నారట అప్పుడు దేవుడు పౌలు గారి నోటి ద్వారా ఈ వచనాలు పలికిచ్చాడు రోమాపత్రిక 1వ అధ్యాయంలో 18 నుంచి చాలా వచనాలు ఉన్నాయి 18 నుంచి కొన్ని వచనాలు ఆయన నోట పలికిచ్చాడు ఆయన నోట పలికిచ్చింది ఏంటంటే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అన్నాడు అక్కడ ఉన్నటువంటి రోమా పాలకులు ఉన్నారే వాళ్ళు సత్యాన్ని అడ్డగించేస్తున్నారు ఎందుకు దుర్నీతి చేత ఈయన మనకు చెప్తాడా దుర్నీతి చేత అడ్డగిస్తూ అటువంటి మనుషులు భక్తిహీనత మీద ఆ దుర్నీతి మీద దేవుని కోపం పరలోకం నుంచి బయలుపరచబడతా ఉంది ఏంటి ఎందుకు అంటే ఆ 19వ వచనం అంటాడు ఎందుకనగా దేవుని గురించి తెలియే సత్యమైనది ఏదో అది వారి మధ్య విసిదమై ఉన్నది దేవుడు అది వారికి విసిదపరచెను అసలు దేవుడి గురించి చెప్పవలసిందంతా వాళ్ళ ఎదురుగానే ఉంది వాళ్ళకి విసిదమైపోయింది మరి ఎవరు చెప్పారు దేవుడి గురించి ఇప్పుడు కదా పౌలు గారు వచ్చాడు చెప్తున్నాడు ఇంతకు ముందే దేవుడు చెప్పేశాడు అంటాడేంటి వాళ్ళ ముందే చెప్పేశాడు దేవుడు అంటాడేంటి అంటే అది ఎలా చెప్పాడు అనేది తర్వాత 23వ వచనంలో అంటాడు వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చారు ఎందుకట ఆయన ఎంత తెలియాలో అంతా దేవుడు ఆయనకి తెలియపరిచేశాడు ఎట్లా తెలియపరిచాడంటే ఈ భూమి మీద ఒక ఇంత పెద్ద సృష్టిని చేసిన ఆయన ఒక మనిషి రూపంలో ఉంటాడా ఒక మనిషిని పట్టుకుని దేవుడు అనే అంటాకి ఎట్లా వీలవుతుంది ఆయన చెప్పి ఇదిగో నేను దేవుణ్ణి ఫలానా అవసరం చేత నేను మహిమా స్వరూపాన్ని పక్కన పెట్టి నా కుమారుణ్ణి మీ మధ్యకి నరరూపంలో పంపించాను యేసు ప్రభు అని చెప్పిన ఒక సందర్భం తప్ప ఆ దేవుడు ఒక మనిషి రూపంలో ఒక మనిషిలాగా ఉండే సందర్భం ఏమైనా ఉందా అది అవసరం వచ్చింది కాబట్టి మనిషి రూపంలో ఆయన పంపించాడు అది ఒక్కటే తప్ప కాబట్టి ప్రతి మనిషిని కూడా దేవుడు అని అనుకోవటానికి వీల్లేదు అది ఒక మళ్ళీ ఆ మనిషికి మనిషిని ఒక విగ్రహ రూపంలో చేసి ఇదే దేవుడు అంటాం పక్షుల రూపం చేసేసి ఇదే దేవుడు అంటాం చతుష్పాద జంతువుల యొక్క నాలుగు కాళ్ళతో తిరిగేటువంటి జంతువుల రూపాలు చేసుకుని ఇదే దేవుడు అంటాం పురుగుల రూపాలు చేసుకుని ఇదే దేవుడు అంటాం అలా మార్చేస్తున్నారే ఇది తెలియశక్యమైనది ఏదో ముందుగానే వారికి తెలియపరిచేశా కదా అన్నాడు ఎప్పుడు తెలియపరిచారు అంటే ఈ యొక్క అంతరేంద్రియంలో జ్ఞానం ఉంచిన వాడెవడు అన్నాడే దేవుడు ఆయన అంతరేంద్రియాల్లో జ్ఞానం ఉంచనే ఉంచేశాడు అంతరేంద్రియాల్లో జ్ఞానాన్ని ముందే ఉంచేశాడు మనకు తెలియటం లేదా మనల్ని సృష్టించింది నాలుగు కాళ్ళ జంతువు అవుతుందా అసలు దానికి మాటే పలకటం రాదే ఆ సృష్టి నిర్మాణంలో దానికి అవకాశమే లేదే
నాలుకాళ్ళ జంతువు మనల్ని సృష్టిస్తుందా? ఒక పక్షి మనల్ని సృష్టిస్తుందా? ఈ ఎవరిని మనలే కాదు, భూమి ఆకాశము సూర్య చంద్ర నక్షత్రాదులందరినీ సృష్టించాలి కదా దేవుడు. దేవుడు ఇది సృష్టిస్తుందా ఎట్లా అని మీరు అనుకుంటారు? మీ కళ్ళ ముందు తెలియట్లేదా? కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు అంటే మీరు ఖచ్చితంగా తెలిసి తెలిసి తప్పు చేస్తున్నారు. మీ కళ్ళ ముందు ఉంచినటువంటి సృష్టి క్రమానంతా మీరు చూస్తూ ఉంటే ఎప్పటికప్పుడు వర్షం పడటం, ఎప్పటికప్పుడు ఋతువులు రావటం, చెట్లు దేని ఫలాలు దాని అవి ఇచ్చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటే వీటిని సృష్టించిన ఆయన ఇట్లాంటి వాళ్ళు అవుతారా? ఒక పక్షి కానీ, ఒక జంతువు కానీ, ఒక మామూలు మనిషి కానీ జంతువులు అయిపోతా దేవుళ్ళు అయిపోతారా? ఆ మాత్రం మీరు గ్రహించక్కర్లేదా? ఆ తెలివి మీలో ముందుగానే పెట్టేసే కదా. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రకు అప్పగించారు. ఇలా చేస్తున్నారంటే ఖచ్చితంగా మీరు అన్నీ తెలిసి తెలిసి మీకు ఉపయోగపడే విధంగా మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అందరినీ దేవుడు అపవిత్రతకు అప్పగించారు అని చెప్పి రాయటం జరిగింది. అందుకే అక్కడి నుంచి అటువంటి వారి మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి అయ్యి ఇది రైటు ఇది తప్పు అని వాడి గ్రహించే అవకాశం కూడా లేకుండా పోయి, అలాగే మనస్సాక్షిని అణిచివేసిన వాళ్ళకి ఆ తర్వాత మనస్సాక్షి పనిచేయదు. ఒకసారి మాత్రమే, రెండు సార్లు మాత్రమే, ఆ తర్వాత మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి అయిపోద్ది. దేవుడు ఏం చేస్తాడట? వాళ్ళని భ్రష్టత్వానికి అప్పచెప్పేస్తాడు. అందుకే చెడ్డవాడు ఇంకా చెడ్డవాడు అయిపోతూ ఉంటాడు. మనం ఎంత చెప్పినా వినడక, ముందు అవకాశం ఇచ్చినా మార్పు చెందనవాడు, అవకాశం ఇచ్చినప్పుడు మార్పు చెందినవాడు మార్పు చెందుతాడు. అవకాశం ఇచ్చినా కూడా వితండవాదంతో అవకాశం ఇచ్చినా కూడా ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్న వాళ్ళకి ఇక లోపల ఉన్న మనస్సాక్షి కూడా హెచ్చరించదు. ఎవరి పాపానికి వాళ్ళని దేవుడు వదిలేస్తాడు, వాళ్ళని అపవిత్రతకు అప్పచెప్తాను, వాళ్ళ భ్రష్టత్వానికి అప్పచెప్తాను అని చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని నిరంతరం బ్రతిమాలుతూనే అయ్యా ఇట్లా ఇట్లా అని చేస్తాడని కాదు, ముందు నీకు తెలియనంతకాలం నీ జ్ఞానాన్ని తెలియపరుస్తూ ఉంటాడు. నీ జ్ఞానాన్ని తెలియపరిచి దాని ద్వారా నువ్వు మారుతావా లేదా నీ మార్గాలను కనిపెడతాడు. మారకపోతే వేరే చోటుకి వెళ్తాం, మారితే వేరే చోటుకి వెళ్తాం అవి చెప్తా ఉన్నాడు. దేవుడికి పక్షపాతం లేదు. రోమాపత్రిక 2:11 లో చెప్తాడు, దేవుడికి పక్షపాతము లేదు, ధర్మశాస్త్రం లేని అన్యజనుల విషయంలో వారి మనస్సాక్షి మీద ఆధారపడి తీర్పు తీరుస్తాడు, మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగ జరుగుతుంది? మనుషులకి చనిపోయిన తర్వాత యేసు ప్రభు రక్తంలో కడగబడిన వాళ్ళు పరలోకానికి, లేని వారు నరకానికి వెళ్తారంట. అనేక రుజువులు సాక్ష్యాలు మీ ముందు ఇదివరకే తీసుకురావడం. మరి వాళ్ళ మనస్సాక్షి ప్రకారం మంచిగా నడిచిన అటువంటి వాళ్ళు, యేసు ప్రభువుని అరిగినటువంటి వారి పరిస్థితి ఏంటంటే వాళ్ళ మనస్సాక్షి ప్రకారం ఆయన శిక్షల్లో మార్పు చేస్తాడు. శిక్షల్లో మార్పు చేస్తాడు. బాగా కఠినమైన శిక్షలు ఉండకుండా వాళ్ళ మనస్సాక్షి చెప్పినట్టు వాళ్ళు విన్నారు. కానీ ఈ యొక్క యేసు ప్రభు వైపు చూచి ఆయన చెల్లించిన క్రైధనాన్నే వాళ్ళు వినియోగించుకోలేకపోయారు. కాబట్టి వాళ్ళకి మనస్సాక్షి ప్రకారం తీర్పు తీరుస్తారు. వాళ్ళు మంచి పనులే చేశారు కాబట్టి పరలోకాన్ని తీసుకెళ్తాడంటే అది కాదు. ఎందుకు అంటే అట్లయితే అందరూ వెళ్ళవలసి వస్తుంది. దేవుడు ఖచ్చితంగా నిర్దేశించాడు. ఏం నిర్దేశించాడు? దేవుడు ఆ చేసినటువంటి త్యాగంని మనం ఉపయోగించుకుంటేనే మనం చూస్తే కూడా తెలుసు. అన్యజనులు కూడా ఆలోచించాలి, ఏం పని దేవుడైనటువంటి ఆయన వచ్చి అన్యాయపు తీర్పు గురై అందరి చేత దెబ్బలు తిని మన గురించి సిలువ మీద మరణించవలసిన అవసరం ఏంటి? ఏ దేవుడైనా ఎప్పుడైనా ఆ పని చేశాడా? దేవుడిగా చెప్పబడిన వాళ్ళు ఎవరైనా ఆ పని చేశారా? వాళ్ళకెందుకు వాళ్ళకి అవసరం ఏంటి? దేవుడికి ఏంటి? ఈ దేవుడికైనా మరి అవసరం ఏంటి? అవసరం ఏంటి అంటే ఏదో ఉంది నీకు సాయం చేయటానికి అది చేశాడు. ఆ సాయం చేశాడనే మర్మ నువ్వు గ్రహించడానికి ఇది ఒకటి చాలదా? అన్యాయపు తీర్పు గురై సిలువ వేయబట్టడం దేవుడు అన్న ఆయన, దేవుడు కుమారుడు అన్న ఆయన ఇలా జరుగుతుందంటే ఎందుకు చేశాడని ఆలోచించవలసిన బాధ్యత నీకు లేదా? నీకు ఆలోచన శక్తి ఇచ్చాం కదా, పోనీ నీకు ఆలోచన శక్తి ఇవ్వకపోతే ఆలోచన శక్తి నీకు నాకు లేదు. జంతువులు ఉన్నాయి, ఆలోచించే పనే లేదు వాటికి, వాటి గురించి ప్రశ్నే లేదు. వాళ్ళకి నరకం లేదు, పరలోకం లేదు, ప్రాణంతో అవుట్.
మనకు మాత్రం ఉంది. నీకు ఆలోచన శక్తి ఉంది కదా, ఈ ఆలోచన శక్తి ఉన్నప్పుడు నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదా ఇది ఎంతవరకు నిజమని. కాబట్టి నీవు అది ఎలా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలో మీ మీదే పెడుతున్నాను. మరి నీకు ఆలోచన శక్తి పెట్టాను అని అంటాకి మరి ఒక వచనం మీకు చెప్పి యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో మరి కొన్ని వచనాల ద్వారా మనం గ్రహించేది ఏంటంటే దేవుడు మనకు ఆలోచన శక్తి పెట్టిన మాట వాస్తవమే అనేది మీకు తెలియపరచబోతుంది. దాన్ని మనం ఉపయోగించుకోకుండా నాకు తెలియలేదు అని అంటే దేవుడు ఒప్పుకోను అంటున్నాడు. నీకు ఆలోచన శక్తి నేను పెట్టా కదా, నాకు తెలియలేదు అంటే కుదరదు. యెషయా గ్రంథం 28వ అధ్యాయంలో 23 నుంచి చదువుతున్నా. చెవియొగ్గి నా మాట వినుడి, ఆలకించి నేను పలుకునేది వినుడి. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా, అతడు దుక్కి పిల్లలు నిత్యము బద్దల కొట్టునా, అతడు నేల సదును చేసిన తర్వాత నల్ల జీలకర్ర చల్లును తెల్ల జీలకర్ర చల్లును గోధుమలు వరుసగా విత్తును ఎవలను తాను ఏర్పరిచిన చేనులో చల్లును దాని అంచున మిరప మొలకలు వేయును కదా, వాని దేవుడే తగిన క్రమం వానికి నేర్పియున్నాడు. ఇదేంటి దేవుడు వచ్చి వాళ్ళకి చెప్పారు, రైతులంతా ముందు దుక్కి దున్తారు, విత్తనాలు చల్లుతారు, మూలుస్తాయి, పక్కన మిరప మొక్కలు పెడతారు, ఇవన్నీ చేస్తారు. వీళ్ళకి ఎవరు చెప్పారు ఇవన్నీ చేయమని? వాళ్ళ దేవుడే. ఎక్కడ అంతరింద్రియంలో జ్ఞానం పెట్టేశాడు, ఆలోచన ఆశ్చర్యమైన ఆలోచన శక్తి పెట్టాడు, అధిక బుద్ధి పెట్టాడు. అంటే ఇది రోజు నువ్వు చేసే ప్రతి పనిలో నేర్పరితనంగా నువ్వు చేస్తున్నావు అంటే నీకు ఈ నేర్పరితనం ఎవరిచ్చారు? ఆయన దేవుడు వచ్చి నీకు నేర్పలేదుగా, కానీ నీ అంతరింద్రియాల ద్వారా నీకు ఈ నేర్పరితనం. నువ్వు చేసినట్టు ఒక జంతువు వచ్చి చేస్తుందా? ఏదో ఒక జంతువు పక్షినో దానికి ఆలోచన శక్తి ఉంటుందా? ఉండదు. నువ్వే చేస్తున్నావు ఎట్లా? నీ ఒక్కడవే ఎందుకు చేయగలుగుతున్నావు? ఇది దేవుడు పెట్టకపోతే ఇది ఎలా జరుగుతుంది? నువ్వు చేసినట్టు వాడివన్నీ చేయలేకపోతున్నా. అలాగే అంటాడు ఆయన, దేవుడు ఆయన బోధిస్తూ ఉన్నాడని చెప్తూ, సేజిగాడు నల్ల జీలకర్ర పదునుగల్ల యంత్రము చేత మనోర్చడు, బండి చక్రంలో జీలకర్ర మీద నడిపింపుడు కానీ కర్ర చేత నల్ల జీలకర్రను శుభచేత జీలకర్రను దొల్లగొట్టును కదా. మనుషులు గోధుమలు గాలింపగా దానిని నలుచుద్రా, సేజిగాడును ఎల్లప్పుడు దాన్ని నూర్చుచుండడు, ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుండడు, దాని నలుపడు కదా. జైనులు సైన్యములకు అధిపతిగా యెహోవా చేత దాన్ని నేర్చుకుందురు. వీళ్ళకి జ్ఞానం ఎలా వచ్చింది? ఆ జీలకర్రని నలపటం బండి చక్రాలు పెట్టి నలుపుతాడా? నలపడం. ఎందుకు? జీలకర్ర ముక్కలైపోద్ది, దాని సువ్వలు పెట్టి కొడతాడు. ఇది ఎవరు నేర్పారు ఈయనకి? ఈయనకి దేవుడే, దేవుడే ఈ జ్ఞానం ఇచ్చాడు. దేన్ని బండి చక్రాలతో నలపాలో, దేన్ని శుభతో కొట్టి నలపాలో నీ జ్ఞానం ఇచ్చాడు. ఆశ్చర్యమైన ఆలోచన శక్తి అధిక బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే. ఇది కాబట్టి ప్రతి మనిషికి నేను తెలియగలవాడినే, నేను బాగా చదువుకున్నా, నాకు అన్నీ తెలిసినవి, అన్నీ తెలుసు నాకు అని మనం అంటామే. ఈ తెలుసు అనేది ఇవన్నీ నువ్వు చదివినాయని అర్థం అవటానికి, నీ యొక్క నేను మంచిగా వ్యవసాయం చేసి మంచిగా పండిస్తున్నా అంటాకి, ఇవన్నీ చేయటానికి నీకు పెట్టినటువంటి జ్ఞానము బుద్ధి ఎవరు పెట్టారు? ఆయనే పెట్టాడు దేవుడు. అంతరేంద్రియం అది వచ్చి నిలబడి పెట్టడు, చెప్పడు. అవన్నీ అంతరేంద్రియాల్లో దేవుడు పెట్టేశాడు. ఇది తక్కిన ప్రాణులకు నువ్వు చూసుకో, తక్కిన ప్రాణులకు ఉందా? రోజు ఒక జంతువుని తీసుకెళ్ళి వ్యవసాయం ఎట్లా చేయాలో నువ్వు చూపించు, దానికి తెలుసుద్దా? నువ్వు ఎన్నిసార్లు చూపించినా తెలుసుద్దా? తెలియదు. నువ్వు అనుకోవచ్చు వ్యవసాయం నా తండ్రి ఎట్లా చేశాడో చూస్తే నాకు తెలిసిపోయిందని. మరి జంతువు చూపిస్తే దానికి తెలుసుద్దా? ఆ చూస్తే తెలుసుకునే శక్తి నీకు పెట్టింది ఎవరు? చూచినా తెలుసుకోలేని తెలుసుకోలేవు కదా దాన్ని. నీకు పెట్టింది ఎవరు? కాబట్టి నీ తండ్రికి నేర్పినవాడు, ఆ తండ్రికి నేర్పినవాడెవడు? కాబట్టి నేర్పినవాడు, ఆ మనసును ఇచ్చినవాడు దేవుడే అని చెప్పి మరి గ్రహించాలి అని చెప్పి ఈ యొక్క వాక్యాల ద్వారా ఈ ప్రపంచంలో ఉన్న నరులందరికీ ఆయనే దేవుడై ఉన్నాడు అని చెప్పి. ఇకపోతే దేవుడు ఈ మనస్సాక్షి గురించి చెప్తూ చాలా వచనాలు ఉన్నాయి. వాటిలో కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకో. నీవు అనవసరమైన వివాదాల జోలికి పోవద్దని తిమోతికి దేవుడు పౌలు గారు ఒక పత్రికలో రాస్తాడు. 1 తిమోతి 1:5 చెప్తాడు. ఆయన మాసిడోనియా వెళుతూ, నువ్వు ఎఫెసులో నిలిచి ఉండు,
నిలిచి ఉండి దేవుడి గురించి చెప్పు. ఈయనొక్కడే సృష్టికర్త, మిగతా మీరు అనుకున్నట్టు ఏది పడితే అది దేవుడు అని మీరు అనుకుంటున్నారే అదంతా అబద్ధం అని చెప్పు. అయితే వాళ్ళు విపరీతమైనటువంటి వాదాలు పెట్టుకుంటారు నీతో, అదంతా వ్యర్థం, అసలు దాన్ని ఏం వినొద్దు. మనం కూడా విపరీతమైన వాదనలు చేసే వాళ్ళని జోలికి పోకూడదు. చేసుకో, నువ్వు ఎందుకంటే దేవుడు అన్నీ చూస్తానుంటాడు. నువ్వు విపరీతమైన వాదనలు చేసి అదెందుకు ఇదెందుకని వాదం పెట్టుకునే వాళ్ళు చేయొద్దు. నువ్వు చెప్పవలసింది ఒకటే, ఇది నువ్వు చెల్లే మార్గం రైట్ కాదు, ఇది కరెక్ట్ మార్గం అని ఒక్క మాట చెప్పడం వరకే తప్పి విపరీతమైన వాదం పెట్టుకోవద్దు అని చెప్పడం జరిగింది. అలాగే దేవుడు పేతురు పత్రిక 1వ అధ్యాయం, మొదటి పేతురు పత్రికలో 3:15-16లో చక్కని మాటలు చెప్పారు. ఆ మాటల గురించి కొంత వివరణ మీకు ఇవ్వాలి. ఎవరు? పేతురు గారు. ఇందాక పౌలు గారు చెప్పాడు ఆయనకు, అసలు మనం ఏం చేయాలి, ఏ క్రైస్తవులు అయినటువంటి మనం ఎంత చెప్పినా వాళ్ళు వినట్లేదు కదా, మరి ఏం చేయాలని మనం తికమత పడుతూ ఉంటాం. అప్పుడు దేవుడు పేతురు గారి నోటి ద్వారా పలికిచ్చినటువంటి మాటలు ఏంటంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికిని సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధం. కాబట్టి ఇక్కడ చూడండి, ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనస్సాక్షి గురించి చాలా చోట్ల చెప్పాడు. నిర్మలమైన మనస్సాక్షి, లోపల గుండె మీద చేయబెట్టుకు చెప్పు అంటాం మనం. ఆ లోపల ఉన్న మనస్సాక్షితో చెప్పు, నువ్వు చెప్పేది మామూలుగా పై నోట్లోంచి వచ్చేది కాదు, గుండెల్లోంచి రావాలి, మనస్సాక్షిలోంచి రావాలంటామే. ఆ మనస్సాక్షి కలిగి ఉండాలి. అదే మారు మనస్సు కూడా బీజం. అదే మారు మనస్సు అనేదే ప్రధానం నాకు అంటాడు దేవుడు. పై పైన చేసే క్రియలను కాదు, మారు మనస్సే ప్రధానం. మనస్సాక్షి, మనస్సును ఎరిగినటువంటి ఆయన నువ్వు ముందు నిర్మలమైన మనస్సాక్షి. క్రైస్తవుడు అన్నవాళ్ళు ఎలా ఉండాలి అంటే నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళై ఉండాలి. మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగుతారు. మనకు నిరీక్షణ ఉంది, యేసు ప్రభు ఒక్కడే, బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడే సృష్టికర్త. మనం చనిపోయిన తర్వాత పరలోకానికి ఆయన ద్వారానే వెళతాం, వేరొక మార్గము లేదు అనే ఒక నిరీక్షణతో మనం బ్రతుకుతూ ఉన్నాం. వాళ్ళు అనేక మంది హేతు అడుగుతారు, మీరొక్కడే అట్లా వెళ్తాం ఏంటి, మేమెందుకు వెళ్ళాం అని హేతు అడిగితే వాడిగే ప్రతివానికి అట సాత్వికంతో చెప్పాలి, చాలా ఓపికగా చెప్పు, భయంతో కూడా చెప్పాలి. అంటే మనమేదో మనం నిజమైన దేవుడిని ఎరిగాం కదా అని మనం మరి విర్రవేయవలసిన అవసరం లేదు. సాత్వికం వాళ్ళు తెలియకే కదా వాళ్ళు తగ్గుతూ వెళ్తారు. ఇంకా చెప్పు, ఇంకా వివరంగా చెప్పు. సాత్వికంతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించండి, క్రీస్తు పోలికల్లో ఉండండి. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడుదురో దాని విషయమే క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడుదురు. అది మీరు నిజమైన దేవుడి పిల్లలు అంటున్నారు కదా, మీరు మాలాగానే అన్ని తప్పు పనులు చేస్తున్నారు అంటే అటువంటి వాళ్ళు, మనము ఇట్లాంటి సత్ప్రవర్తన కలిగి దేవుడు చెప్పినటువంటి మార్గంలో వెళితే అట్లా అనకుండా ఏదో తేడా ఉంది, ఈ దేవుడు కరెక్టు అని వాళ్ళకి. కాబట్టి మన సత్ప్రవర్తన మీద వాళ్ళు సిగ్గుపడతారే, మనం పొరపాటుగా వీళ్ళని దూషించామే, పొరపాటుగా వీళ్ళని అన్నామే, వీళ్ళు మనకంటే డిఫరెంట్ అని వాళ్ళు గ్రహిస్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనం అట్లా ఓపికతో సాత్వికంతో భయంతో హేతు అడిగిన ప్రతి ఎంతమందికి చెప్పాలంటే నువ్వు ఎంతమంది అడిగినా చెప్పు అంటున్నారు. ఎందుకు చెప్పాలి మనం తెలుసుకున్నాం మన అందరికీ చెప్పాలి, అడిగిన వాళ్ళకి అందరికీ చెప్పాలి. ఇది దేవుడి ఆజ్ఞ, అదే పొరుగు వారిని ప్రేమించడం. ఒక ఆయన మన కళ్ళ ముందు వెళ్ళి గుంటలో పడిపోతున్నాడు, మనకు తెలుసు అక్కడ గుంట ఉందని మనం వెళ్ళట్లా మనకు తెలుసుకున్నాం. వాడు పడితే నాకేంటి అని నువ్వు అనుకోవటానికి వీల్లేదు, వాడిని గుంటలో పడకుండా చెయ్యి అని చెప్పేదే బైబిల్ గ్రంథం. వాడిని గుంటలో పట్టకుండా చెయ్యాలన్నదే ఈ వాక్యం. హేతు అడిగిన వాడు ఇంకా చెప్పు బ్రతివాలైనా చెప్పును, ఎందుకంటే వాడిని మనం ప్రేమించమని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. ఇతరులను ప్రేమించమని, పరదేశంలో ప్రేమించమని, అన్యజనుల్ని జాగ్రత్తగా చూసుకోమని బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది. కాబట్టి ఇట్లాంటి మనస్సాక్షిని మనం పెంపొందించుకోవాలి.
వాతవేయబడిన మనస్సాక్షి ఉన్నవాళ్ళు ఎప్పుడైనా ఎందుకు వాతవేయబడుతుంది అంటే మనం దాన్ని తోసి పారేస్తే దాని మాట వినకపోతే ఆకి మనస్సాక్షి పనిచేయదు దాని పని చేయదు సరికదా మనము సాతాను చేతుల్లోకి వెళ్ళిపోతామంట అది ఎక్కడ ఉంది అంటే తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 19:20 లో ఇలా చెప్పబడి ఉంది ఓ తిమోతి నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై ఉన్నావు అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు ఎవరు చెప్తున్నారు పౌలు గారు చెప్తున్నారు తిమోతి తన శిష్యుడు చెప్తున్నాడు నువ్వైతే మనస్సాక్షి మంచి మనస్సాక్షి కలిగిన వాడివే మనమంతా మనస్సాక్షి కలిగిన వాళ్ళమే ప్రభుని ఎరిగిన వాళ్ళం కానీ కొంతమంది అట్లా మనస్సాక్షిని తోసివేసేసి బద్దలైపోయిన ఓడల వలె అయిపోయారట వాళ్ళు మరి అయిపోతే ఏం చేయాలంటే వారిలో ఎవరెవరు ఉన్నారంటే కొంతమంది ఉన్నారు వీళ్ళని అనుసరించినటువంటి వాళ్ళు హుమనయ్యును అలెగ్జాండర్ను ఉన్నారు వారిలో ఇలా మనస్సాక్షిని త్రోసివేసిన వాళ్ళు అన్యజనులే కాదు కానీ మన వెంట తిరిగే వాళ్ళే ఉన్నారు అటువంటి వాళ్ళు హుమనయ్ అలాగే అలెగ్జాండర్ అనే వాళ్ళు ఉన్నారు వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానునికి అప్పగించితిని వాళ్ళని అప్పటికే సాతానునికి అప్పగించేశారు అన్నాడు అదేంటండి పౌలు గారు అప్పగించగలడంటే అప్పగించి పౌలు గారిని నడిపించేదే దేవుడు నువ్వు దెబ్బలు తిను ఇంకోటి చేయి జైల్లో పడు మళ్ళీ ప్రకటిస్తున్నావంటే నిన్ను నడిపించేది అనుకుంటే నడిపించేది దేవుడు నువ్వు ఏదంటే అది జరుగుతుంది కాబట్టి ఇతడు ఇంకా ఇతరులను కూడా చెడగొట్టకుండా ఉంటాడు ఈ అలెగ్జాండరు హుమనయ్ అనే వాళ్ళు ఈ యొక్క మనస్సాక్షిని చంపేసుకుని ఇతరులను ఒక పాడు చేయటానికి చూస్తున్నారు కదా వాళ్ళని సాతానికి అప్పగించి తిని అన్నాడు కాబట్టి దేవుడు ఏం ఇందాకేమన్నాడు దేవుడు నీకు చెప్పదగినంత నీ కళ్ళ ముందే యంత్రేంద్రియాల్లో జ్ఞానం పెట్టేసిన తర్వాత కూడా నువ్వు దేని పడితే దాన్ని దేవుడు అని చేయటం చేత మరి దేవుడు కోపం మీ మీద రేగిందని చెప్పడమే కాకుండా అటువంటి వారిని అపవిత్రతకు అప్పజెప్పేశాడు దేవుడు అని ఇక్కడ ఏమన్నాడు సాతానికి అప్పజెప్పేశాడు సాతాను అంటే ఎవడు అపవిత్రత దానికి అప్పజెప్పేశాడు దేవుడు ఇక వాళ్ళ మనస్సాక్షిని రగిల్చడక కాబట్టి వాళ్ళు అలా వెళ్ళిపోవటమే చేస్తారు కాబట్టి దేవుడు చెప్తున్న మాటలు ఏంటి అంటే ఈ మనస్సాక్షి విషయంలో అందరికీ అన్ని హృదయాలు సమానంగా నిర్మించినా ఎప్పుడైతే దేవుని మాటను ఖాతరు చేయరో లోపల ఉన్న మనస్సు యొక్క మాటను ఖాతరు చేయరో వాళ్ళ మనస్సాక్షి వాతవేయబడి వాళ్ళనికే సరిగా నడిపించదు సరికదా దేవుడే వారిని సాతానికి అప్పచెప్పేస్తాడు అపవిత్రతకు అప్పచెప్పేస్తాడు భ్రష్టత్వానికి అప్పచెప్పేస్తాడు అందుకే వాళ్ళు మనం ఎంత చెప్పినా వినకుండా ఉండటం జరుగుతుంది కాబట్టి సమయం ఉండగానే ముందు చెప్పగానే దాన్ని గ్రహించి దేవుడి వైపు తిరగటం అవసరం అట్లా చెప్పబడినటువంటి విషయాలు మీ ఇంకా కొన్ని చెప్పదలుచుకున్నాను మరి మీరు ఆ యొక్క మనస్సాక్షితో నడపబడి ఇక ఎక్కడ ఏ తప్పు చేయలేదా అంటే చిన్న చిన్న తప్పులు చేస్తూనే వచ్చాం మనస్సాక్షి కొంచెం గద్దించినా అప్పటికి అసలు యేసు ప్రభువే తెలియదు ఇట్లా మనస్సాక్షి గద్దించిన చిన్న చిన్న తప్పులు కూడా చేయకుండా ఉండాలి అంటే పెద్ద తప్పు చేసినప్పుడు దేవుడు నన్ను మరణపు అంచుల వరకు కూడా తీసుకెళ్ళాడు అనేది మీకు చెప్పా ఆ రకంగా మార్చాడు కానీ చిన్న 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 తప్పులు చేస్తున్నప్పుడు దేవుడు పెద్దగా పట్టించుకోలేదు కానీ యేసు ప్రభువు రక్తంలో కడగబడి ఉంటే యేసు ప్రభు వైపు చూచి ఉంటే ఆ చిన్న తప్పు కూడా దేవుడు చేయనివ్వడు అని నేను గ్రహించటం జరిగింది ఆ చిన్న తప్పులు కూడా చేయలేకుండా ఉన్నటువంటి ఒక సాక్ష్యం నా బలమైన సాక్ష్యం నా మిత్రుడి ఉంది దేవుడు ఆయన ముట్టిన తర్వాత ఆ చిన్న తప్పు కూడా చేయకోకుండా నా యొక్క మిత్రుడు చేసినటువంటి విషయం దేవుడు మరి బయలుపరిచింది మీకు ముందు ఉంచుతాను మీ జ్ఞానం కొరకు మరి దేవుడి యొక్క సాక్ష్యాన్ని మాటల్ని దీవించునుగాక చిన్న ప్రార్థన చేసి ముగిస్తా కృపగల దేవా ప్రభు మీకు వందనాలు తగిన విధంగా ప్రభు నడిపింపును దయచేసి బిడ్డలకి తండ్రి అవసరమైన ఆహారాన్ని మీరే నా నోటి ద్వారా ఇప్పించినందుకు వందనాలు బిడ్డలను వెలుగుతో నింపండి తండ్రి ఈ జ్ఞానం ప్రభు వారికి జీవితంలో బాగా ఉపయోగపడేలాగా అనేక మందిని వెలుగులో నడిపించేలాగా ఉపయోగపరిచి ఆశీర్వదించమని మహిమగ్రంత ప్రభు మీరు పొందుకోమని మా ప్రభును రక్షకుడైన యేసు నామములో కొరకు ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి ఆమేన్ అందరికీ వందనాలు